తెలుగునాట మహిళా ఫైట్ బ్రాండ్ నాయకురాలు పేర్లు చెబితే అందులో శోభారాణి పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. 2009 ఎన్నికల ముందర ఆ పార్టీ తరపున ఎక్కువగా మీడియాలో కనిపించిన నేతల్లో ఈమె ఒకరు. టీడీపీ కాంగ్రెస్లను తన వాగ్దాటితో ఎదిరించింది. అయితే ఆ ఎన్నికల్లో పీఆర్పీ గెలవకపోవడం, అలాగే పార్టీని కాంగ్రెస్లో కలిపేయడంతో ఈమె కొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ఈమె ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన రోజాతో ఢీ అంటే ఢీ అనేవారు. ఇప్పుడు రోజా వైసీపీలో తన సత్తా చాటుతుంది. ఇక దీనితో శోభారాణి తన మాతృ పార్టీలోకి వచ్చేయాలని నిర్ణయించుకుంది. కొంతకాలంగా సాగిన చర్చలు ఫలించడంతో శోభారాణి తిరిగి తెలుగుదేశం గూటికి చేరుకుంది. ఏపీ మంత్రి ఆనందబాబు సమక్షంలో ఆమె టీడీపీ పార్టీలో చేరింది. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు తన్ను ఆకర్షించాయని, అందువల్లే టీడీపీలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ఇక మున్ముందు రోజాకి ధీటుగా ఈమె బదులివ్వగలదని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇద్దరు మహిళా నాయకురాళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారడం ఖాయమంటున్నారు.